नमस्ते अंडे ना पेर कुवर नागरेड्डी मादी ताडेपल्लिगूडेम वेस्ट गोदावरी डिस्ट्रिक्ट अंडे ने मोट्टमोट షుగర్ నాకు షుగర్ ఉన్న బీపీ ఉందండి దానివల్ల నాకు కిడ్నీ ఎఫెక్ట్ వచ్చిందండి ఆ కిడ్నీ ఎఫెక్ట్తో నేను చాలా హాస్పిటల్ చుట్టూరు తిరిగాను నేను విజయవాడలో కొన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ కిమ్స్లోను విశాఖపట్నంలోను గట్టా చూపించామండి సరైన ప్రాపర్ గైడెన్స్ దొరకల తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా 2016లో మణిపాల్ హాస్పిటల్కి రావడం జరిగిందండి మాకు తెలుసున్న ఒక పీఎంపీ డాక్టర్ గారు ఇక్కడ బాగా ఇదిగా ఉంది బాగుంది అన్ని ఫెసిలిటీస్ అన్నీ చెప్పని చెప్తే మేము ఇక్కడ రావడం జరిగింది వచ్చిన వెంటనే శ్రీధర్ సార్ని కలిసాము నెఫ్రాలజిస్ట్ శ్రీధర్ సార్ని ఆయన ఈ వ్యాధి గురించి ఈ కిడ్నీ ట్రబుల్ గురించి ఆయన చెప్పిన విధానం మాకు ఫుల్గా అప్పుడు అర్థమైందండి షుగర్ ఉండి కిడ్నీ ప్రాబ్లం వచ్చినా కానీ నేను పెద్దగా ఇది వాళ్ళది కానీ ఈయన చెప్పిన తర్వాత దానివల్ల మాకు ఏ ఎఫెక్ట్లు వస్తాయి ఏంటి అన్నది బాగా ఉపయోగంగా తెలిసిందండి తర్వాత సార్ డయాలసిస్కి అంతకుముందే నేను డయాలసిస్ ఫస్ట్ స్టార్టింగ్ చేసింది విశాఖపట్నంలో అండి తర్వాత రాజమండ్రి నుంచి కొంచెం ప్రాబ్లం అయిన తర్వాత ఇక్కడికి వచ్చా శ్రీధర్ సార్ ఇక్కడ చూసి మమ్మల్ని ఇక్కడ ట్రాన్స్ప్లాంటేషన్కి ఈ హాస్పిటల్లో మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి మీకు తొందరగా ఆపరేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పని చెప్పారు వాటిని చూసి మేము ఆయన మాటని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది సార్ చెప్పిన విధానంలోనే మేము సార్ అబ్జర్వేషన్ కోసం అని చెప్పినని వేరే చోట మేము డయాలసిస్ చేయించుకుంటుంటే ఒకటే మాట అన్నారు బాబు నా సర్వైలెన్స్లో నువ్వు డయాలసిస్ చేయించుకుంటే నీకు ఏ ట్రబుల్ ఉంది ఏముంది ఎప్పుడేం జరుగుతున్నది అన్నది నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు వేరే చోట చేయించుకుని ఆపరేషన్ టైంలో ఎక్కడికి వస్తే మీకు ఏ కంప్లైంట్ వస్తుంది ఏంటి ఏ టైంలో ఎలా ఉంటున్నారు అన్నది మాకు తెలియకుండా పోతుంది ఇది ఇదేం చెప్పారని చెప్తులకి మేము డయాలసిస్ కూడా ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగిందండి డయాలసిస్ అప్పుడు కూడా సార్ ఎవ్రీ వీక్ 2 times డయాలసిస్కి వచ్చేవాడిని అండి నేను ఇక్కడికి 2 times వచ్చినప్పుడు సార్ వచ్చి రౌండ్స్లో మొత్తం వివరాలన్నీ కనుక్కొని మాకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది ఆ గైడెన్స్ ప్రకారమే మేము మొత్తం ట్రీట్మెంట్ తీసుకోవడం తర్వాత సార్ రిజిస్ట్రేషన్ ప్రకారం మాకు మా ఛాన్స్ రాగానే ఆపరేషన్కి సార్ ఆపరేషన్ చేశారు బాగా సక్సెస్ అయిందండి నా ఆపరేషన్ కూడా ఇక్కడ శ్రీధర్ సార్ గురించి ఒక క్వశ్చన్ చెప్పాలండి డాక్టర్లని నేను చాలామందిని చూసా కానీ శ్రీధర్ సార్లాగా ఎప్పుడు డౌట్ వస్తే ఒకే విషయం మీద 10 సార్లు అడిగినా ఆయనంత ఓపిక్గా చెప్పే డాక్టర్ని నేను మొట్టమొదటిసారి చూశాను నేను చాలా హాస్పిటల్ తిరిగాను చాలా ట్రీట్మెంట్లు చేయించాను చాలామందికి లాస్ట్కి నా విషయంలోకి వస్తులోకి నాకు దొరికిన దేవుడు లాంటి మనిషి డాక్టర్ శ్రీధర్ గారు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన రీతిలోనే నేను ఆయన ఎలా చెప్పారో అలాగే ఫాలో అయ్యి అన్నీ రీల్ చేస్తాను నాకు ఆపరేషన్ అయిందండి ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి చెప్పాలి డాక్టర్ గారి గురించి నాకు ఆపరేషన్ అయిన ఒక 10 డేస్కి ఆయన పూనా కాన్ఫరెన్స్కి వెళ్ళారు కాన్ఫరెన్స్ నుంచి ఇలాగ కాన్ఫరెన్స్కి వెళ్తున్నా ఒకవేళ ఏదైనా ట్రబుల్ ఉంటే చెప్పండి నాకు ఫోన్ చేయండి ఇమీడియట్లీగా అని చెప్పిన ఆయన చెప్పారు ఒక నైట్ కోసమనే ఆయన వెళ్ళింది ఆయన రిటర్న్ నైట్ 1 గంటకు వచ్చారండి ఫ్లైట్ దిగి 2 గంటలకల్లా ఇక్కడ హాస్పిటల్కి వచ్చి నేను ఎలా ఉన్నా ఏ పొజిషన్లో ఉన్నదో అని చెక్ చేసుకొని అప్పుడు 2:30కి ఇంటికి వెళ్ళారండి ఆయన కేర్ తీసుకున్న విధానం నిజంగా చాలా చాలా పేషెంట్కి చాలా ధైర్యం వచ్చేటట్టుగా ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన కేర్ తీసుకుంటాం కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ చాలా సూపర్ అండి డాక్టర్ గారు శ్రీధర్ గారు ఈ రకంగా చేస్తే పేషెంట్ ఏ పేషెంట్ అయినా సరే అది అర్థం చేసుకోలేని పేషెంట్ అయినా సరే ఆయన 10 సార్లు విడమర్చి చెప్పి బాబు ఇది ఇది అని చెప్పి అందరినీ కన్విన్స్ చేసే విధానం ఇవన్నీ చాలా చాలా సూపర్ అండి ఈ హాస్పిటల్కి వచ్చి నేను ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నాకు పై దేవుడు కొంచెం ఆయుష్ ఇస్తే దాన్ని ఇంకా పొడిగించింది డాక్టర్ శ్రీధర్ గారు అండి
కింద దేవుడు అన్నది నాకు డాక్టర్ శ్రీధర్ గారే. ఇక్కడ ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం నాకు చాలా సంతోషం వేసింది. నాకు ఏ చిన్న విషయంలో అయినా సరే నేను డాక్టర్ గారు ఎలా చెప్తే అలాగే ఫాలో అవుతా. చాలా ఆరోగ్యంగా ఉన్నా ఈరోజు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మణిపాల్ హాస్పిటల్ వారికి అందరికీ నా కృతజ్ఞతలు అండి. నాగిరెడ్డి గారు ఈ షుగర్కి సంబంధించి కంటి మీద అలాగే కిడ్నీ మీద వచ్చిన కాంప్లికేషన్స్తో దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. ఆయన ఈ కిడ్నీకి సంబంధించి టోటల్గా పనితీరు తగ్గిపోవడంతో ఒక 8 నెలల నుంచి డయాలసిస్ పైన ఉన్నారు. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఫర్దర్ మేనేజ్మెంట్ కోసం ఆయన మన హాస్పిటల్కి వచ్చారు. మన హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆయనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి ఏవైతే పరీక్షలు అవసరమో అన్నీ మనం చేసాం. ఈ కాళ్ళకు సంబంధించి రక్తనాళాలు ఎలా ఉన్నాయి, గుండెకి సంబంధించి రక్తనాళాలు ఎట్లా ఉన్నాయి, ఆయన బ్లాడర్ కెపాసిటీ ఎలా ఉంది, ఇలా చాలా రకాల పరీక్షలు అన్నీ చేసిన తర్వాత ఈ డిసీజ్ డొనార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఆర్ కెడావర్ డొనార్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఈ బ్రెయిన్ డెడ్ ఎవరైతే దురదృష్టవశాత్తు అవుతారో వాళ్ళు ఎవరైనా కిడ్నీని ఇవ్వడానికి ముందుకు వస్తే ఆ కిడ్నీని తీసుకొచ్చి మనం ఈ కిడ్నీ వ్యాధితో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి అమర్చడం అన్నమాట. దీనికి జీవన్దాన్ అని ఏపీ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో అందులో మనం ఇతన్ని రిజిస్ట్రేషన్ చేసాం. సో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒక అరౌండ్ 6 to 8 మంత్స్కి ఆయనకి కిడ్నీ అనేది అలాట్ అయింది. సో మనం రాత్రికి రాత్రి అతన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అనేది జరిగింది. పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆయనకి వారం రోజుల్లోనే ఈ కిడ్నీ పనితీరు టోటల్గా మెరుగుపడి మనం ఏదైతే కిడ్నీ అమర్చామో అది టోటల్గా ఫంక్షన్ టేక్ ఓవర్ చేసుకుని ఆయన క్రియాటినిన్ నార్మల్కి వచ్చేసింది. నౌ 3 to 4 ఇయర్స్ అయింది. హీఈస్ లీడింగ్ ఎ నార్మల్ లైఫ్. రీసెంట్గా ఈ ఒక 6 to 8 మంత్స్ బ్యాక్ ఆయనకి కోవిడ్ కూడా వచ్చింది. బట్ కోవిడ్ వచ్చినా కూడా మనం ట్రీట్ చేసాం. ఆ ట్రీట్మెంట్ తోటి ఆయన సంపూర్ణంగా ఆరోగ్యంగా మళ్ళీ బయటకు వచ్చారు. కిడ్నీ ఫంక్షన్ ఎక్కడ ఎఫెక్ట్ అవ్వలేదు. నౌ హీఈస్ లీడింగ్ ఎ నార్మల్ హెల్తీ లైఫ్.